నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు మనకి వినాయక ఉంది ఈ స ఈ సందర్భంగా ఏదైనా గణపతి దేవాలయం మనందరికీ గణపతి దేవాలయం అనగానే కాణిపాకం కాణిపాకమే గుర్తొస్తుంది కాణిపాకం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇంకేమైనా దేవాలయం దేవాలయాలు ఉన్నాయా ప్రసిద్ధిగా ఓలెడు గణపతి దేవాలయాలు ఉన్నాయి జయ కాణిపాకం కంటే పూర్వం ముందు నుంచి ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి అవి ఎక్కడో లేవు మన గోదావరి జిల్లాలోనే ఉన్నాయి ఓ మామూలుగా గణపతి ప్రతి ఆలయంలోనూ ప్రధాన దైవంగా కనపడతాడు అవును కనిపిస్తాడు మనకి ఊరి ప్రతి ఇళ్ళ వాకిళ్లలోనూ కనిపిస్తాడు ఏ సందు మొగదల్లోనూ చిన్న వీధి చోలుదంటే అక్కడ గణపతి ఉంటాడు ఏ పూజలో అయినా మొదట మనం గణపతినే పూజించాలి ఇది మన నియమం కదా ఇక నీకు రోడ్ల మీద దేవాలయ ఏ గొడుగు లేకుండా కూడా ఎన్ని చోట్ల వెలిసి కనపడతాడో కదా ప్రతిష్టలు వినాయక ప్రతిష్ఠ చేస్తే ఊరికి మంచిది సందుకు మంచిది వ్యాపార కూడళ్లలో గణపతి కనపడతాడు మనం ఏ ఊరు వెళ్ళినా గణపతికి ప్రత్యేకంగా పంచముఖ గణపతి అని అష్టభుజి గణపతి అని ఇట్లా ప్రత్యేకంగా నాట్య గణపతి దేవాలయాలు అలా కూడా ఉన్నాయి మనకి విశేషంగా గణపతి అంత మమేకంగా ఉంటాడు మనతో పాటు అవును అయితే మనకి తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి క్షేత్రం ఒకటి ప్రత్యేకమైంది దీంతో పాటుగా ఇంకా ఉన్నాయి గోదావరి జిల్లాలోనే ఇంకా మంచి మంచి క్షేత్రాలు గోదావరి జిల్లాలో ఎన్ని దేవాలయాలు చూసిన కొద్ది చూసిన కొద్ది అవి కూడా చాలా పురాతనమైన దేవాలయాలు కదండి ఇప్పుడు నీకు పురాతనమైనటువంటి పంచారామాల్లో కూడా గణపతి విశేషమైన ప్రతిమ స్వరూపంగా కనపడతాడు వాకిట్లోనే సాక్షి గణపతి మనం శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ఇట్లా ప్రత్యేకంగా కనిపిస్తారు కదా అయినవిల్లిలో సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంది అయినవిల్లి అమలాపురానికి బాగా దగ్గర కోనసీమగా ప్రఖ్యాతి పొందిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మనకి అయిన దేవాలయం ఉంది ఇది వాస్తురీత్యా దేవాలయాలకి సరైన ప్రాంతం పర్వతాలు నదులు కలిసే చోటు ఇక్కడ ఇది మనం మేము నేను వెళ్ళినప్పుడు ఆయన గోదావరి కాలంలో స్నానం చేసి దర్శనం చేసుకున్నాను నేను పక్కనే ఉంది కాలువ కూడా గోదావరి కాలవ నడుస్తుంటుంది పక్కనగే దేవాలయం కనపడుతుంది రెండు రాజగోపురాలు ఉన్నట్టు రెండు గోపురాలు కనిపిస్తాయి అన్నమాట ఈ దేవాలయంలో అయితే గణపతితో పాటు పరమేశ్వరుడు కొలువయం కనిపిస్తాడు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు మరి తర్వాత మామయ్య అత్తయ్య కూడా ఉన్నారు కేశవస్వామి శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి కనిపిస్తాడు కాలభైరవ క్షేత్రం ఉంది సుబ్రహ్మణ్యం కనపడతాడు అందరూ కనిపిస్తారు దేవాలయంలో ఇది మనకి దీనికి పూర్వకాథ ఏం చెప్తారంటే దక్షయజ్ఞం చేసినప్పుడు మొట్టమొదట గణపతి పూజ ఈ ప్రాంతంలో ఈ దేవాలయం దగ్గరే చేయబడింది అని చెప్తారు ఈ ప్రాంతంలోనే యజ్ఞం అంటే మన దక్షవాటికి ఎక్కడ ఉంది మనకి ఈ కదా అవన్నీ క్షేత్రాలు ఉన్నాయి వీరభద్రుడు ఆ క్షేత్రాలన్నీ దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ గణపతి పూజ చేయబడింది అని ఆ చేయబడిన గణపతే ఇప్పుడు మనం చూస్తున్న గణపతి అని ఒక గాథ చెప్తాం ఇంకొక ప్రఖ్యాతమైన గాథ ఏం చెప్తారంటే వేదవ్యాసుడు దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభిస్తూ ఇక్కడ గణపతిని ప్రతిష్ట చేశాడని ఆ గణపతే సిద్ధి ఆయన దక్షిణ భారతం అంతా చక్కగా తిరిగారు సిద్ధి లభించింది అందుకని ఇక్కడ సిద్ధి గణపతిగా చెప్తారని ఇంకొక కాథ చెప్తారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ప్రత్యేకంగా కనపడుతుంది ఇక్కడట గణపతి హోమం చాలా అద్భుతమైన హోమం చేస్తే గణపతి ప్రత్యక్షమయ్యాడట ఇక్కడ ప్రత్యక్షమైతే గణపతి కనపడిన ఆ స్వ మహాస్వరూపంగా కనిపిస్తాడు కదా అది కొంతమంది రుత్వికులుగా కూర్చున్న వాళ్ళు యాజకులుగా కూర్చున్న వాళ్ళు హేళనగా నవ్వేసరికి వాళ్ళని శపించాడట గణపతి వాళ్లే మూగా చెమిటి వాళ్ళుగా పుట్టారని వాళ్ళని రక్షించడానికి కాణిపాక వినాయకుడు వచ్చాడని గాథ అంటే కాణిపాకానికి పూర్వక్షేత్రం ఇది మనకి మామూలుగా మనం శైవము వైష్ణవము మనకు తెలుసు అవును కదా మామూలుగా మనకు అందరూ కనిపిస్తారు నిలువట్టు అడ్డబట్టు అని సింపుల్గా చెప్పేసుకుంటాం అయితే ఐదు రకాల మతాలు ఉండేవి భారతదేశంలో ఈ ఐదు మతాల్లో శైవము వైష్ణవము ఇప్పటికీ కనపడతాయి ఇవి కాకుండా శాక్తేయము శక్తి మతానుయాలు అమ్మవారినే పూజించేవాళ్ళు సౌరం సూర్య మతానుయాయులు కేవలము సూర్య పూజ నీకు తెలుసు ఆయన ఉన్నారు కదా మన విక్రమార్క చెప్తారు కదా విక్రమాదిత్య ఏం చెప్తారు సూర్యోస్మి అంటారు నమస్కారం అంటారు సౌరమతానుయాయులు ఇవి కాకుండా ఐదో మతం గాణాపత్య మతం గణపతి మతం ఓహో మనకి పంచాయతన పూజా విధానం అనేది భారతదేశంలో ప్రఖ్యాతమైన విధానం ఈ ప్రఖ్యాతమైన ఈ విధానాల్లో ఉండే ఐదుగురు ప్రధాన దైవాలు విష్ణువు శివుడు శక్తి దాన్ని ఆవిడనే ఏమంటారంటే గౌరీ అంబిక అంటారు సూర్యుడు గణపతి వీళ్ళ ఐదుగురు ఇప్పుడు ఈ ఐదుగురులో విశేషమైన దేవాలయాల్లో ఎవరు ప్రధాన దైవం అయితే వారు మధ్యలో ఉండి మిగిలిన నలుగురు నాలుగు పక్కల ఉంటారు అవును అట్లా ఇప్పుడు గణపతికి సంబంధించిన ఆలయము అలా విశేషం అనుకో గణపతి ప్రధాన దైవం నాలుగు పక్కల అంబిక సూర్యుడు గణ శివుడు విష్ణువు ఉండవలసిందే ఇలా ఉన్న క్షేత్రము చాలా ప్రఖ్యాతమవుతుంది అవుతుంది చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది ఓకే ఇక్కడ విశేషంగా గణపతి హోమాలు చేస్తారు ఇట్లా నది పక్కన ప్రవహిస్తూ ఉండ చోట ఉండేటువంటి గణప దేవాలయాలు అక్కడ ప్రఖ్యా మహత్యం హెచ్చుగా ఉంటుందని చెప్తారు గణపతికి మనసు మన మనసులో కోరిక నివేదిస్తే సంవత్సరం తిరిగేసరికి పూర్తి చేస్తాడు దాన్ని ఏడాది లోపలే కొంతమంది పనులు అయిపోతాయి గణపతి హోమాలు విశేషంగా చేస్తారు రెండు గోపురాలు ఉన్నాయని చెప్తా కదా అందులో పరమేశ్వరుడు ఉన్నాడు విష్ణువు అన్ని రకాల దేవాలయాలు మనకి లోపల దర్శనమిస్తాయి స్వామి విశేషంగా కనపడతాడు స్వయంభూ ప్రతిమల ప్రతిమలు ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రత్యేకమైన దేవాలయంగా ఈ అయిన సిద్ధి వినాయక స్వామిని కూడా చెప్పుకోవాలి ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు మనం అమలాపురం అటువైపు వెళ్తాం కాకినాడ వెళ్తాం ఏదో వెళ్తూ ఉంటారు కార్లల్లో వెళ్తే కనుక మీరు చాలా సులువుగా దర్శనం చేసుకోవచ్చు గణపతి దర్శనం చేయాలి ప్రత్యేకమైన దేవాలయాల్లో అంటే మీరు కాణిపాకం కంటే పూర్వక్షేత్రమైన దీనిని దర్శిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది తేలిక రోడ్డు దారి చేరుకోవడం కూడా అమలాపురానికి ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుందంటే ఆ కోనసీమ కాబట్టి పచ్చగా అందంగా ఉంటుంది ఓ వాతావరణం చాలా బాగుంటుంది నిత్యము అర్చనలు సాగుతూ ఉంటాయి ఏదైనా హోమానికి డబ్బులు కట్టి మనం అవకాశం ఉంటే హోమంలో పాల్గొంటే కూడా మంచిది గణపతి హోమాలు చేయటం వల్ల విద్యా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మనకి ఏ విషయంలో అయినా సరే సంతానం లేదు గణపతి సంసారంలో సమస్యలు గణపతి సంతానానికి విద్య లేదు గణపతి ఆరోగ్యం సరిలేదు గణపతి మానసిక ఆరోగ్యం బాగుండేది గణపతి ప్రతి సమస్యకి యుద్ధ రంగాల్లో ఇబ్బంది ఏవో ఫైటింగ్ ఎవరితోటైనా బాధ ఎక్కువగా ఉంది గణపతి ఈయన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేవాడే గణపతి అని చెప్తారు ఇట్లా స్వయం క్షేత్రాల్లో దర్శనం కనుక చేసుకుంటే ఏదో మన సమస్య అక్కడ స్వామివారికి నివేదన చేసుకుని నాయనా ఇది నాకు వచ్చిన కష్టం అని చెప్పుకోండి మళ్ళీ వెళ్ళి మనం మొక్కు తీర్చుకోవచ్చు ఎక్కడో వెళ్ళలేని దూరము చేరలేని పరిస్థితులు కావు అవును అవును విజయవాడ నుంచి సింపుల్ చాలా తొందరగా వెళ్ళిపోతాం అవునండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వినాయక చవితి సందర్భంగా అక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి ఈ పది రోజులు విశేషంగా ఉంటుంది కార్తీక మాసంలో కూడా అక్కడ విశేషమైన సేవలు జరుగుతాయి అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేయండి తప్పకుండా గారు నమస్తే నమస్తే జయ